ఉన్నానండి నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే అండి టుడే ఒక బ్లాగ్ చేస్తున్నాను ఆ బ్లాగ్ ఏంటంటారా ఉట్టకల్ల చాలా చాలా ఫేమస్ అయిన ఒక చర్చి ఉందండి ఆ చర్చి పేరు వచ్చేసి మేరీ మాత చర్చి అంటారు ఆరోగ్య మాత చర్చి అంటారు కొంతమంది క్యాథలిక్ చర్చ్ అని కూడా అంటారు సో నేను ప్రెజెంట్ ఆ చర్చిలో ఉన్నే ఉన్నాను మీకు కూడా ఆ చర్చి చూపిస్తాను నాతో పాటు వచ్చేసండి ఓకేనా ఫ్రెండ్స్ కమ్ एंट्रेंस इतना चर्ची अंडी बैठ इक मैं चर्ची लड़ा सो योजेमो चर्ची आफ्चार चूदा ओपन एम चेस्ेमो ओपन चर्ची लूपा ओके फ्रेंड्स हाई फ्रेंड्स इनकी चर्ची इंत फेमस इनकी चर्ची इंत अद्भुत जो अद्भुत चर्ची में चाल अद्भुत कार्य जो इकड़े मेरी माता कल्लू तेजी कल्लू एलाचिंदी एनकारी లిఖించారండి రాతపూర్వకంగా 1999 ఇక్కడ చూసారా 1999 ఆగస్ట్ 4వ తేదీ ఇక్కడ చూసారా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి ఈ ఇద్దరు పిల్లలు వచ్చేసి ఇక్కడ డైలీ ఎవ్రీ మార్నింగ్ వచ్చి ప్రేయర్ చేసుకుంటారు అన్నమాట ఇక్కడ చర్చి ఉంది కాబట్టి చర్చి స్కూల్ ఉంది ఇక్కడ ఈ స్కూల్ కి పిల్లలు వచ్చేవాళ్ళు సో ఈ పిల్లలు డైలీ ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకున్న సందర్భంలో ఒక రోజు మేరీ మాత అనుకోకుండా ప్రకాశవంతంగా వెలుగు రూపంగా కనిపించింది అన్నమాట ఈ పిల్లలకి ఇద్దరికి సో అప్పుడే మేరీ మాతకి విగ్రహం ఉంది కదా ఇక్కడ ఆ విగ్రహం దగ్గర ఫ్రంట్ సైడ్ ఉన్న మిర్రర్ అనేది పగిలిపోయింది మేరీ మాత తెచ్చిన ఆ కళ్ళు శక్తికి ఆ విగ్రహం ఉన్న మిర్రర్ అనేది పగిలిపోయింది పగిలిపోయే లోపల ఆ దృశ్యాన్ని చూసిన ఆ బాలుడిలో ఫస్ట్ ఈ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయి చూసిన ఈ పిల్లలు చాలా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి అందరికి చెప్పడం జరిగింది మొత్తానికి న్యూస్ వెళ్ళిపోయిందండి సో అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి అందరు చెక్ చేసి చూశారు నిజమా కాదా అని చెక్ చేసి చూశారు బట్ అది నిజమే అండి మేరీ మాత ఇక్కడ కళ్ళు తెరవబడింది అప్పటి నుంచి ఇప్పటికీ మేరీ మాత కళ్ళు తెరుచుకునే ఉంది సో ఆ నమ్మకంతో ఇక్కడ చాలామంది ప్రజలు ఈ చర్చికి వచ్చి వాళ్ళ కోరికలు ఏమున్నాయో ఏంటివో అన్నీ ఇక్కడ ప్రార్థించుకోవడానికి వస్తారండి సో మనము మేరీ మాత కళ్ళు తెరిచిన ప్లేస్కి వెళ్దాం మీరు కూడా వచ్చేసేయండి మేరీ మాత కళ్ళు తెరిచిన ప్లేస్ వచ్చాం చూడండి ఫ్రెండ్స్ నేను ముందు చెప్పాను కదా మేరీమాత ఫ్రంట్ ఉన్న మిర్రర్ పగిలిపోయిందని సో ఇది న్యూ మిర్రర్ అండి మేరీమాత కళ్ళు తెరిచాక ఈ మిర్రర్ అంతా మొత్తం న్యూగా కట్టించారు అలాగే మేరీమాత కళ్ళు తెరవడానికి కారణం ఓల్డ్ చర్చి ఉండేది ఇంతకుముందు ఓల్డ్ చర్చి కట్టకూడదు న్యూ చర్చి కట్టాలి అని ఒక మాట అనిపించి ఫాస్టర్ గారు ఈ క్యాథలిక్ చర్చిని అంతా న్యూ బిల్డింగ్గా కట్టించారండి ఇక్కడ చూడండి బాగా మేరీమాత కళ్ళు చూడండి రియల్ గా మన కళ్ళు ఉన్నట్లే ఉంటాయి ఇక్కడ నిలబడి చూస్తే మన మేరీమాత కళ్ళల్లో మన ఫేస్ నీడ కనిపిస్తుందండి అలాగే మేరీమాత కింద ఎదురుగా మేరీమాత స్టాచ్యూ ఇంకోటి ఉందండి యాక్చువల్లీ ముందు కళ్ళు ఇలా ఉండేటివి ఇక్కడ చూడండి బాగా ఈ విగ్రహంకి ఎలా ఉన్నాయో కళ్ళు అలాగే ఉండేటివండి ఎందుకంటే మేము ఆల్రెడీ చూసాం కాబట్టి మాకు తెలుసు ఇప్పుడు చూడండి రియల్గా కళ్ళు అయితే చాలా అందంగా ఉంటాయి అసలుకి మేరీ మాత దగ్గర నిలబడి చూడాలన్నా కూడా నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంటుందండి ఎందుకంటే దేవత కదండి సో చూడండి కళ్ళు అయితే రియల్గా ఉంటాయి ఇక్కడైతే అందరూ వచ్చి మేరీ మాత ఉన్నారనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారండి అలాగే మేరీ మాత ప్లేస్ ఎదురుగా ఇలా బెంచెస్ డెస్కులు ఉన్నాయండి సో అందరూ ఇక్కడ వస్తారు కూర్చుంటారు మేరీ మాత కళ్ళ వైపు చూస్తూ తమ బాధలను వ్యక్తపరచుకుంటూ కాసేపు రిలాక్స్ అయి వెళ్తూ ఉంటారండి సో ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ టైం కంపల్సరీ నేను చర్చి లోపల కూడా చూపిస్తాను ఈ చర్చిలో వచ్చేసి క్రిస్మస్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది
అలాగే నెక్స్ట్ మంత్ మేరీ మాత పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ. సో నెక్స్ట్ మంత్ ఇక్కడ మేరీమాత పుట్టినరోజు చాలా ఘనంగా జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ చర్చి చుట్టుపక్కల మొత్తము ఒక తిరణాల జాతరలాగా అన్ని షాపింగ్స్ అన్నీ సెట్ చేస్తారు. సో చాలా బాగుంటుందండి. నేను నెక్స్ట్ పార్ట్ 2 ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే చర్చి ఇప్పుడు ఓపెన్లో లేదు కాబట్టి చర్చి కూడా నేను ఆ రోజు చూపిస్తానండి లోపలంతా. సో ఫ్రెండ్ ఎలా ఉంది నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా స్కూల్ అండి, చర్చి స్కూల్. ఇదంతా ప్లే గ్రౌండ్ అన్నమాట. ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలంతా వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఇదంతా చర్చి మందిరము. ఈ బోర్డులో ఏముంది చూడండి, మదర్ థెరిసా హోమ్ అని ఉంది. సో ఇక్కడ ఈ హౌస్లో వచ్చేసి నన్స్ ఉంటారండి. ఇక్కడ చాలామంది నన్స్ ఉంటారు. అలాగే ఇక్కడ స్కూల్ టీచర్స్ కూడా నన్స్ ఉంటారండి. చాలా రెస్పెక్టబుల్గా చాలా పలకరిస్తారు, చాలా మంచిగా రిసీవింగ్ చేసుకుంటారండి. ఇక్కడ ఒక రూట్ ఉందండి, ఇది ఓల్డ్ రూట్ అన్నమాట. అప్పుడు చర్చి కట్టకముందు ఈ రూట్లోనే వచ్చేవాళ్ళు. చర్చి కట్టాక అటు సైడ్ మెయిన్ గేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హోమ్ చూసారా, ఇది చర్చి ఫాస్టర్ హోమ్ అండి. ఫస్ట్ ఉన్న ఎంట్రన్స్ స్టాచ్యూ అయితే ఇదే అండి, దేవునికి సిలువ వేసిన ఈ స్టాచ్యూ. స్టార్టింగ్ కొన్ని ఇయర్స్ నుంచి ఉందండి. ఇట్స్ మెయిన్ ఇట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు జనాలు. సో చర్చి కొత్తగా బిల్డింగ్ కట్టే లోపలే అటు సైడ్ నుంచి అందరూ వస్తున్నారు. కానీ ఇటు సైడ్ కూడా గేట్ పెట్టారు, ఇటు సైడ్ కూడా వస్తారు. నాకు బాగా గుర్తు స్వీట్ మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు మా నాన్న నన్ని మా ఇద్దరు సిస్టర్స్ని ముగ్గురిని సైకిల్ ఎక్కించుకొని, మా డాడీకి ఎప్పుడైతే రెస్ట్ ఉంటుందో ఆ టైంలో మేము ముగ్గురు సిస్టర్స్ మా డాడీ సైకిల్లో కూర్చొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చి అక్కడ కూర్చొని జీసస్ దగ్గర కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడికి వస్తే అదే గుర్తుకు వస్తుంది నాకు. మీరు కూడా మేమైతే ఇక్కడ ప్రేయర్ చేసుకొని, చిన్నప్పుడు ఇక్కడ ప్రేయర్ చేసుకొని కానుక వేసి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. మా డాడీ చెప్పేవాడు ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవాలి, కానుక వేసే వెళ్ళాలి అని. సో అది అలవాటు అలాగే అయిపోయింది. ఇది అండి క్యాథలిక్ చర్చి, ఎలా ఉంది జీసస్ని చూడండి. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.